ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ రోజు ఆ మనిషి మాట చెప్పడం వల్ల నేను నడవడికి మార్చుకున్నాను ఇలా అనుకుంటూ ఉంటాం కదా, అలా మీకు ఏమన్నా కొన్ని పాఠాలు గుర్తుంటే చెప్తారా? అంటే జనరల్ గా ఏ రోజు ఆ రోజే నాకు గుర్తుంటుంది. మీరు చెప్పిన వింటాను, సార్ చెప్పిన వింటాను, అక్కడ వెళ్ళిన మనిషి, ప్రతి మనిషి చెప్పిన ఏదైనా కూడా దాన్ని రిసీవ్ చేసుకుంటాను. ఓకే ఇలా ఉండాలి, ఇలా చేయాలని చెప్పేసి అని అనుకుంటాను. అలా మారినవి ఉన్నాయి. ఇప్పుడు నా జర్నీలో ఏంటంటే, నేను ఎక్కువ సినిమాకి వచ్చిన తర్వాత నా జర్నీ అంతా సినిమాలోనే వెళ్ళిపోతా ఉండేది. 87 లో సినిమా తీసాను, సినిమా ఫ్లాప్ అయింది, ఆన్ రోడ్డు వచ్చేసాను. రోడ్డుకి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని లైమ్ లైట్లో తీసుకురావడానికి నా మళ్ళీ 6 ఇయర్స్ 7 ఇయర్స్ పట్టిందండి. దాని తర్వాత ఫ్యామిలీ ఇదంతా, వీళ్ళందరూ కొంచెం ఉండడం, అటు చూసుకోవడం, ఇదంతా డెవలప్మెంట్. రెస్పాన్సిబిలిటీ అనేది ఫ్యామిలీకి ఉంటుంది, రెస్పెక్ట్ అనేది ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చేది అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది. నన్ను ఎవరైనా అడిగితే నువ్వేంట్రా అలాగే ఉన్నావు, ఇంకా 120 వరకు బతుకుతానరా అన్న. సార్ చాలాసార్లు చెప్పారు, కాన్ఫిడెన్స్ లెవెల్ ఎప్పుడు కూడా మనిషిని ఉత్తేజపరుస్తుంది, మనిషిని ఆరోగ్యవంతులను చేస్తాదని చెప్పేసి మీరు చాలాసార్లు చెప్పారు. మరి ప్రతి మనిషిలోనే శక్తి ఉంటుంది, నేను ఒక్కడనే కాదు అని కూడా డాక్టర్ గారు ఒప్పుకుంటూ ఉంటారు. మరి ఆ వ్యక్తి నుంచి శక్తికి మనం మారాలంటే కనుక లోపల ఎలాంటి గుణాలను ఎంచుకుంటే బాగుంటుందో చెప్తారా? ముందుగా మనం, మన తోటి వాళ్ళు, మన సమాజం, అందరం ఒక ఫ్యామిలీ, ఒక భగవంతుడి సంతానం లాగా భావిస్తాం కదా భారతీయ సాంప్రదాయాలు. నా వల్ల ఎదుటి వ్యక్తికి దుఃఖం కలగకూడదు, నా వల్ల ఎదుటి వ్యక్తికి ఏ విధమైన బాధ కలగకూడదు. వాళ్ళకి నేను లేచిన గురించి పడుకునేవారు ఎవరికి నా వల్ల ఎంత కూడా నొచ్చుకునేటట్టు, వాళ్ళు నన్ను ఏదైనా ఇంకో నెగిటివ్గా భావించేటట్టు నా ప్రవర్తన ఉండకూడదు అనుకుని ప్రతినిక్షం దాన్ని పెట్టుకుని ఉంటే కాస్త జాగ్రత్తగా మాట్లాడతాం, జాగ్రత్తగా మన ఆలోచనలు ఉంటాయి, మన నడవడికి కూడా బాగుంటుంది. ఇది ప్రతి ఒక్కరు కనుక జీవితంలో అవలంబించుకోగలిగితే, అందరూ కోరుకునేది ఆనందాన్ని, పాపం అందరికీ అందరు కోరుకుంటున్నారు ఆనందాన్ని, ఎంతమందిని ఇస్తున్నాం ఎదుటి వాళ్ళకి. మనసులో అనుకుంటే పెద్ద కష్టమైన విషయం కాదు, రిమైండ్ చేసుకుంటూ ఉండాలి. ఇట్లాంటి ఇష్టం అయితే జీవితం బాగుంటుంది. బాలాజీ గారు, మరి మీ ఫిట్నెస్ లెవెల్స్ చూస్తే కనుక అనారోగ్య సమస్యలు రావేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ శరీరం అన్న తర్వాత ఖచ్చితంగా సమస్యలు వస్తూనే ఉంటాయి. మరి అలా మీరు మీ ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్ గారు నన్ను ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా? కిడ్నీకి సంబంధించి కొన్ని అన్నిటికీ కూడా డైల్యూట్ అదే కదా సార్, ప్యూరిఫికేషన్ చేసేది. ఆ కిడ్నీకి ఏం చేయాలి, ఏం తినాలి, ఎలా ఉండాలి, అదొకటి కావాలి సార్. ఈ మధ్య కిడ్నీలు చెడిపోవటం, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా ఎక్కువైపోయింది, చాలా డయాలసిస్లు, లైఫ్ టైమ్ ఇట్లాంటి. దానికి ప్రధానంగా శత్రువు సాల్ట్, ఓకే, నాన్ వెజిటేరియన్ ఫుడ్. వీటి విషయంలో కొంచెం అటెన్షన్ పెడుతూ వాటర్ ఎక్కువ తాగాలి. వాటర్ ఎక్కువ తాగినప్పుడు ఏమవుతాయి అంటే కిడ్నీలు శరీరానికి అవసరానికి సరిపడా ఉంచుకుని, ఎక్కువైంది కాబట్టి నీరు, ఎక్కువైన నీటిని బయటికి పంపించే క్రమంలో ఎక్కువైన వేస్ట్ని కూడా ఆ నీళ్ళలో పెట్టి బయటికి పంపించేస్తుంది యూరిన్ ద్వారా. ఓకే, అప్పుడు ఏమవుతుంది, బ్లడ్లో ఎక్కువైపోయి బాడీకి హాని కలిగించే సోడియం కానీ, ఎక్సెస్ విటమిన్స్ కానీ, ఎక్సెస్ కెమికల్స్ కానీ, టాక్సిన్స్ కానీ, వేస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదండి, మన బాడీలో చెత్త అంతటిని కిడ్నీలు ఫిల్టర్ చేసి యూరిన్లో పెట్టి పంపిస్తాయి. నీళ్లు తాగితే యూరిన్ వస్తుందని నీళ్లే తాగకపోతే మరి చెత్తని ఎటు పంపిస్తాయి కిడ్నీలు చెప్పండి? వాటి డ్యూటీ చేయడానికి మనం అవకాశం ఇవ్వటల్లా. అందుకని యూరిన్ బాగా రావాలి, తెల్లగా రావాలి, ధారగా రావాలని మనం నీళ్లు బాగా త్రాగాలి. అందుకని ఎంతెంత నీళ్లు త్రాగుతూ ఒక 4-5 లీటర్ల దాకా నేను చెప్తాను త్రాగమని రోజు. యూరిన్ అట్లా ఫ్రీగా పాస్ చేస్తుంటే ఏ రోజు వేస్ట్ ఆ రోజు కిడ్నీలు హాయిగా ఫిల్టర్ చేసేసి తొలగించేస్తాయి. మనం పాస్ చేయమనుకోండి సరిగా, ఇవన్నీ లోపలే ఉంటాయి. మళ్ళీ వీటిని వడకట్టిన దాన్నే మళ్ళీ వడకట్టాలి, వడకట్టిన దాన్నే మళ్ళీ వడకట్టాలి, బయటకు పంపడానికి ఛాన్స్ లేక కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి, ఫిల్టర్లు డ్యామేజ్ అవుతాయి, షింక్ అయిపోతాయి. ఎక్కువ ఉప్పు తిన్నాం అనుకోండి కిడ్నీలోకి వెళ్ళే బ్లడ్ వెజల్స్కి బ్లడ్ సప్లై కూడా డ్యామేజ్ అవుతుంది, డ్యామేజ్ అవుతారు. బ్లడ్ వెళ్ళకపోతే కిడ్నీలు ఇంకెక్కడి నుంచి తీసుకుంటాయండి వేస్ట్ని? అందుకని సాల్ట్ అనేది మెయిన్ డేంజర్. ఈ మధ్య ఏంటంటే టేస్ట్గా ఉందని జాంకాయ మొక్కల్లో ఉప్పు, మొక్కసన్న కండకు ఉప్పు, నేరేడుకాయలు సాల్ట్ రాస్తూ ఉంటారు, ఇంకా కనపడ్డ ప్రతి దాంట్లో కొంతమంది మందు తాగేటప్పుడు ఉప్పు నాక యాడెడ్ సాల్ట్ ఇంట్లో చాలా ఇది కూడా ఇక ఎక్కువైపోయింది అనుకోండి తక్కువ ఏజ్లో కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. నాన్ వెజిటేరియన్ ఎక్కువ తింటే యూరిక్ యాసిడ్ లాంటిది ఎక్కువ తయారవుతుందండి, యాసిడ్ అనేది కిడ్నీకి ఎక్కువ డ్యామేజ్ చేస్తుంటుంది, జాయింట్స్నే కాదు కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అయ్యి. కొంచెం ఇట్లాంటి 2-3 విషయాలు అటెన్షన్ పెడితేనండి
ఎప్పుడు కిడ్నీలు చెడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు బీపీ రాకుండా ఉండాలనుకుంటే ఏమైనా ఈ వాడే దాటిలో ఏమైనా ఉన్నాయా సార్? మానసిక ఒత్తిడితో బీపీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. స్ట్రెస్ టెన్షన్ తీసుకునేటప్పుడు రక్తనాళాలు సంకోచ వ్యాకోచాలలో వ్యాకోచం తగ్గిపోతుంది, సంకోచం ఎక్కువైపోతుంది స్ట్రెస్ టెన్షన్ వల్ల. సాగలేకపోతే ఇరుకు మార్గం అయిపోతుంది. ఇరుకు మార్గం గుండా గుండె తోయాలనేసరికి ప్రెషర్ ఎక్కువ అప్లై చేయాలి, అదే బీపీ రేజ్ అవ్వటం అన్నమాట. అందుకని ఇటు ఉప్పు అటు ఆలోచనలు, ఈ రెండు ప్రధానంగా బీపీ రావటానికి కారణమవుతున్నాయండి. సార్ ఇప్పుడు ఇది ఏదండి అతిమూత్ర అంటే, ఒక్కొక్కసారి వీళ్ళకి మూత్రం వెళ్ళేటప్పుడు తెలియకుండా ఆపుకోలేరు, అన్కంట్రోల్డ్ వస్తుంది కదా, వాళ్ళకి ఏంటి సార్? కొంచెం వైద్యంలో మందులు అనేది యూరిన్ కంట్రోల్ చేయడానికి ఉండదండి. ఓకే, అంటే ఒకసారి అతిమూత్రం వచ్చాక ఆపుకోలేకపోవటం అనేది వస్తే ఇక లైఫ్ టైం అంతే. అంతేనండి. కానీ ఈ న్యాచురోపతి విధానంలో బ్లాడర్ మీద నరాల కాడ కంట్రోల్ వచ్చేటట్టు కొన్ని ఆసనాలు ఎక్సర్సైజ్ సులభంగా చేసే ఉంటాయండి. అలాంటివి చేసుకుంటూ కొన్ని ఆహార అలవాట్లు కొంచెం మారిస్తే కంట్రోలింగ్ పెరుగుతుంది, 2-3 నెలల్లో ఫలితం బాగా వస్తుంది. చాలామంది కొంచెం 60-70 లోపు వాళ్ళకైతే పూర్తి ఫలితాన్ని కూడా పొందవచ్చు. ఇక 70 దాటిన వాళ్ళకి రిజల్ట్ అంతా రాదు, అంటే అప్పటికే డ్యామేజ్ అయ్యాక వస్తారనుకోండి. ఇంకా బాడీ చేంజ్ అవ్వడం అనేది అంతగా ఉండదు అన్నమాట. అక్కడలో పచ్చి ఇవి ఎక్కువ తినమని చెప్తా ఉన్నారు. అంటే నాకు అనిపించి అడుగుతున్నాను సార్. అయ్యా, ఆ పచ్చి తినడం వల్ల ఆమ్లం అనేది అంటే దాంట్లో జిగురు కానీ లేకపోతే ఒక రకమైన పసర కానీ అంటారు కదా? అవునండి. పసర మనకి లోపల చేరదా అంటారా? ఏంటి అసలు దానివల్ల? కొంచెం నాకు అది కొంచెం అడగాలనుకున్నాను. సహజంగా పచ్చివి పసర టేస్ట్ కనిపిస్తాయి మనకి. పసర టేస్ట్ కనిపిస్తుంది. ఈ పసర పట్టుకోదండి, అది లాలాజలం కలిసేసరికి పొట్టలో యాసిడ్స్ కలిసేసరికి అది బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఓకే. ప్రకృతి మాత తయారు చేసిన ఆహారాలు, ఆ మాత బిడ్డలం కదా, బిడ్డకి ఏది కావాలో, ఏది అరుగుతుందో, ఏది శరీరానికి లాభమో, ఇవన్నీ ఆహారంలో పెట్టి అందించండి. దాని మీద మనకి సందేహం ఎక్కువ వస్తున్నాయి. అసలు పట్టుకుపోయే ఆహారాలు ఉన్నాయి. నూనె రక్తనాళాలు గోడల్లో పట్టేస్తుంది, నెయ్యి పట్టేస్తుంది. అంటే మనకు అలవాటు అయిపోయి పాపం మంచిని అనుమానించడం ఎక్కువైంది. చెడుని అనుమానం లేకుండా తీసేసుకోవటం హ్యాబిట్ అయింది. ఇప్పుడు పొటాషియం లెవెల్స్ పెరిగినాయి అనుకోండి, మనిషిలో పొటాషియం లెవెల్ పెరిగితే దానికి ఏంటి సార్ మనకి మెడిసిన్ అంటే మీ ద్వారా తగ్గించడానికి? అంటే ఆహారాన్ని వండిన తర్వాత ఆ నీళ్లు తీసేయటం, బాగా వండి తీసుకోవటంలో వేడికి పొటాషియం ఆవిరిలో పోతుంది, వాడ్చినప్పుడు నీళ్ళల్లో వల్లిపోతుందండి, పొటాషియం లెవెల్స్ తగ్గిపోతాయి. న్యాచురల్ ఫుడ్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది, బాడీకి ఎంత కావాలో అంత తీసుకుంటే ఎక్సెస్ అది వదిలేస్తుంది. కొన్ని రకాల అనారోగ్యమైన సమస్యల్లో పొటాషియం బయటికి సరిగ్గా బాడీ పంపలేదు, కిడ్నీలు డ్యామేజ్ అయినప్పుడు అట్లా ఎక్కువ అవుతుంటాయి. అందుకని వాళ్ళకి కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి పొటాషియం ఎక్కువైన వాళ్ళకి నీళ్లు వార్చేసి తీసుకోమంటారు, బాగా వండి తీసుకోమంటారు, ఫ్రెష్గా పచ్చిగా తినొద్దు అంటారు. అది కరెక్ట్. అట్లాంటి వరకు అప్పుడు అడగాలనిపించింది. మీలాంటి వారు అడిగటం వల్ల ఎంతో మందికి ఇది కనువిప్పు కలుగుతుంది విషయాల పట్ల. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.